దా బాబు మునేష్ దే కన్యరాశి బలం ఎట్లా ఉంది? కన్యరాశిది జాతకం పటావిశాఖం, పటావిశాఖం రామ లక్ష్మణ సీత. దర్శన యోగం ఇప్పుడు చేసే పనులు, చేసే ఆలోచనలు ముందల బ్రబ్బర ఉన్నది, కానీ నడమ కొంత శని ఉండే పోయింది. నడమ శని ఆచారం ఉండే పోయింది. కొంత ఉద్దేశంలో కొంత రాజకీయ బలం చేయాలి, చేయాలి. మంచి పనులు చేయాలి, చెడు పనులు చేసేది కాదు. రాజకీయ బలం ఆయన దృష్టిని కపాలా కరెక్ట్గా ఉన్నది. పెద్దలు చెప్పిన బుద్ధి జ్ఞానం తెలివి తక్కువ. అతని బుద్ధి అతని జ్ఞానం తెలివి పెద్దది, కానీ ఉన్నవానికి మాత్రం బ్రబ్బర్ శవ చంపుతాడు, పేదవానికి శవ చేస్తాడు. పేదవాళ్ళతోటి నడిచేది ఉన్నది, కానీ ఉన్నవాళ్ళతో నడిచే మనిషి కాడైన. ఇప్పుడు ముందు చేసే పనుల మీద, అడుగుపెట్టే పనుల మీద విజయం సాగుతుంది, దరిద్రం సాగది సాగుతుంది ఉన్నది. కొన్ని పనుల మీద ఆలోచన ఉంది, మంచి పనులు చేస్తాడు, మంచి పనులు ఉద్యోగాలు చేస్తాడు, మంచి జాబులు చేసేది, గవర్నమెంట్ కొలువులు చేసేటివి కూడా ఉన్నాయి. కొంత ప్రజాసేవ చేసేది బ్రబ్బర ఉన్నది, కొంత రాజకీయంలో పోయేది కూడా బ్రబ్బర ఉన్నది. ఉన్నాయి ఆయన తగ్దీర్ల దర్శనం బట్టి బ్రబ్బర ఉన్నది. ఆయన తగ్దీర్ల శ్రీడి కానీ, తిరుపతి కానీ, ఇక్కడ బ్రబ్బర్ యాదగిరిగుట్ట కానీ, ఆయన తగ్దీర్ల పోవాలి, మంచి పనులు చేయాలి, మంచి దర్శనం చేయాలి, నవగ్రహాల పూజ చేయాలి. మంచిది ఆయన పేరు మీద చేస్తే కూడా భక్తి మంచిగా ఉన్నది. ఆయన పేరు మీద గవర్నమెంట్లో కొంత బ్రబ్బర్ రాజకీయంలో బ్రబ్బర్ పైకి వచ్చేది ఉన్నది. చూడు సింహరాశి పేరు మీద ఎట్లా ఉన్నది? సింహరాశి పేరు మీద ఆలోచన బరోబర్ యోగా చెప్పడి బోలాశంకర్ శివుడు, శివుడు వచ్చిండు, శివుడు వచ్చిండు. అదృష్టవంతుడు, అదృష్టవంతుడు, అదృష్టరాత. ముందు చేసే పనులు, చేసే యోగాలు కరెక్ట్. కొన్ని భోగాటాలు నడవాలి, కొంత డబ్బు నష్టం జలమ నష్టం ఉండి పోయింది. కొన్ని అవమానాలు చుక్కులుండి లాస్ అయ్యేది ఉండే కానీ ఖతమైంది, పోయింది. ఇది వరకు విదరవ పోయింది. మొన్న బ్రబ్బర్ ఏం 31 నుంచి శనిగాచారం పోయింది. ఇప్పుడు బలం రేఖ మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏ పనులు చేసినా కానీ ఆయన చేయకు అంటేటివి ఉన్నాయి, జరిగేటివి ఉన్నాయి, చేసేటివి ఉన్నాయి. నలుగురు అన్నం పెట్టే మనిషి అవుతాడు. నలుగురులో మంచి పేరు కాపాడుకుంటాడు, చెడు పేరు మాత్రం కాపాడే మనిషి కాదు. కానీ ఎక్కువైనా తగ్దిర్ల భుజబలంతో సుఖపడేది లేదు. భుజబలం అంటే అనతములతోటి సుఖపడేది లేదు. ఆయన సుఖం ఆయన లెక్క. ఇప్పుడు బ్రబ్బర్ పట్టిండు, దిగాలని పట్టిండు, చేతిలో బ్రబ్బర్ పన్ను పట్టిండు. ఆ పన్ను నుంచి లాభం అవుతుంది, ఆయనకు లాభం అవుతుంది. ఏం పర్వాలేదు, బ్రబ్బర్ నశిబ్లా. బ్రబ్బర్ ఎక్కువ మాత్రం పరరాజ్యం పరదేశంలో ఉండేది ఉన్నది. దూరంకి వెళ్ళి ప్రజాసేవ చేస్తాడు, దగ్గరికి వెళ్ళి ప్రజాసేవ చేసే మనిషి మాత్రం కాదు. మంచి మంచి వాళ్లతో, గొప్ప గొప్ప వాళ్లతోటి ఉండి పేరు కీర్తి కాపాడుకుంటాడు, కానీ పొడగొట్టే మనిషి కాదు. కానీ ఇప్పుడు ఈ చేతుల మంచి పనులు ఉన్నాయి, చెడు పనులు మాత్రం లేదు. అనుకున్న వాళ్ళు ఏం అనుకుంటారంటే, ఏం చేస్తాడు, ఏం లేదు, ఏం పైకి తెస్తాడా, దించేస్తాడా, ముంచేస్తాడా మనసులో ఉన్నది. కానీ పైకి తెచ్చేవాడు ఉన్నాడు, కానీ కిందికి మాత్రం ముంచేవాడు కాదు. బ్రబ్బర్ పేరు అయితే పొడగొట్టే మనిషి కాదు, పేరు అయితే కాపాడే మనిషి ఉన్నాడు. ఏం పర్వాలేదు, ఇప్పుడు అష్టమశని స్థానం లేదు, మంచిగా ఉంది. కానీ ఒకటి కానీ శిరిడి కానీ, తిరుపతి కానీ, ఓ యాదగిరిగుట్ట కానీ పోయి రావాలని వచ్చిన ప్రశ్న మీద. వృషభరాశిది ప్రశ్న, వృషభరాశిది జాతకం. కృష్ణుడు వచ్చిండు, మంచి పనులు చేసేటివి ఉన్నాయి, చెడు పనులు చేసేటివి లేవు. ఉండి కొన్ని చిక్కులు దరిద్రాలు ఉండే పోయినాయి, ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏమున్నదంటే, కొంత మాత్రం బాగలేదు, బాగలేదు. ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు చాలా ఉంది వృషభ రాశికి.
ఆయన యాత్రలా కొంత ప్రవేశాలు పోవాలి, 11 యాత్రలు పోవాలి. ఆయన కోరుకున్న 11 యాత్రలు పోవాలి మంచిటి. ఇప్పుడు కొంత పనుల దిగాలి, ఆలోచన చేయాలని మనసులో ఉన్నది. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏమున్నదంటే, ఇప్పుడు ఇది మాత్రం శివరాత్రి నుంచి బాగుంది, మార్చేస్తుంది. శివరాత్రి నుంచి మారుస్తుంది, శివరాత్రి నుంచి లాభం కలుగుతుంది, నష్టం కలిగేది లేదు. కానీ మేషరాశి వారికి మాత్రం ఏమున్నది, నల్లది వస్త్రం బట్ట కట్టకూడదు. ఇంతవరకు కొంత రాజకీయ బలం, రాజకీయ ప్రశ్న చేసేది వచ్చింది. ఇంకా ముందల ఆయన భవిష్యత్తులో కూడా చేసేది ఉన్నది. కొంత ఆయన చేతి నుంచి మంచి పనులు చేసేటున్నాడు, చెడు పనులు చేసేది లేదు. బాగుంది పేరు మీద, నమ్మిన పనులు పైకి జరుగుతాయి, నష్టాలు జరిగేటి లేవు. ఇంతవరకు కొంత నష్టం ఉండి పోయింది, నష్టం డబ్బు నష్టం, కొంత రాజకీయంలో దిగి కూడా లాస్ అయ్యేది ఉండి పోయింది. ఇప్పుడు రాజకీయంలో దిగిలా కానీ పైకి వచ్చేది మాత్రం ఉన్నది. ఏమి ఆగిది లేదు, చేసే పనులు కూడా పైకి సాగించేది ఉన్నది. 10 మంది ఇది మాట నిలబడిచ్చేది ఉన్నది, పొడగొట్టేది మాత్రం లేదు. ఉన్నది ఒకటి 7 కొండల ఇంకన సమయంలో యాత్ర ఉన్నది, కొంత పోయి రావాలని వచ్చింది. దా మన ప్రపంచం మీద వర్షాకాలం ఉన్నదా లేదా చూడు. బాబుడు బాబా సాయిబాబా వచ్చిండు, కృష్ణుడు వచ్చిండు, శివుడు వచ్చిండు. బాబా ఈ సంవత్సరం ఏమున్నది కానీ బ్రబ్బర్ ఆటన భాగం గాలి ఉన్నది, భరణ భాగం బ్రబ్బర్ లెక్క చూస్తే వర్షం ఉన్నది కానీ తక్కువని వర్షాకాలం. గాలి చాలా ఉన్నది, వర్షాకాలం తక్కువ ఉన్నది. ఇప్పటికీ కొంత మాత్రం వర్షాకాలం లేదని కొంత ప్రజలు అంటున్నారు. కానీ ఇంకా ముందర మాత్రం ఈ 2020 లోపట కొంత కొన్ని దిక్కు జల్లులు పడేటివి ఉన్నాయి, కొన్ని వర్ష జల్లులు కురిసేటివి ఉన్నాయి, మేలు జరిగేటివి ఉన్నాయి. కొంత ప్రజలకు కూడా మేలు అవుతుంది, ప్రజలకు మేలు కూడా అవుతుంది. ఏం పర్వాలేదు, ఏం బ్రబ్బర్ ఉంది, వర్షాకాలం మంచిగా ఉంది, 7 శాంతంతో ఉంది, తొందరతోటి లేదు. ఆ దేవుని దయ వల్ల అనుకున్న లెక్క వల్ల బ్రబ్బర్ ఉన్నది, వర్షమైతే బాగానే ఉంది. కానీ జర గాలి చాలా ఉన్నది మని వచ్చింది. చూడు చలికాలంది ప్రశ్న ఎట్లా ఉంది, చలికాలం చలికాలంది ఆలోచన చలికాలంది పరిస్థితి. చూడు లక్ష్మి వచ్చింది, దుర్గాదేవి వచ్చింది, ఇప్పుడు ఏమున్నది అడవపడి చలికాలం లెక్క ఏం చారణ భాగం పోయింది, ఇంకా బరబ్బర భారణ భాగం ఉన్నది. చలికాలం భారణ భాగం ఉన్నది, ఇప్పుడు మంచి మంచి బ్రబ్బర్ చలికాలం అనేది జోర్దారి మీద ఉంది, పండు మీద ఉంది. చలికాలం చలికాల యోగంలో కొంత మాత్రం కొన్ని పాడి పంటల్లో కొంత గోదా గొడ్డుకు కొంత కష్టమే ఉన్నది ఈ చలికాలంలో. చలికాలం జబర్దస్త్ ఉన్నది, తక్కువ అయితే లేదు, చలికాలం ఫుల్ ఉన్నది. కొంత మాత్రం జనులు మాత్రం కూడా కొందరు భుగులు పడుతున్నారు, ప్రజలు కూడా భుగులు పడుతున్నారు. ఈ చలికాలంలో ఎట్లా అవుతాం లేదని కొంత భుగులు పడుతున్నారు. చలికాలం ఎక్కువ ఉన్నది, తక్కువ అయితే లేదు. బ్రబ్బర్ ఈ మాత్రం ఇది కామిన పుణ్యం పూర్తి, ఈ చలికాలం అనేది వెళ్ళిపోతుంది, అప్పటికి మనసులో శాంతం ఉంటుంది.